ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కరోనా బారి నుండి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుతూ బుధవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కర శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల మనిషి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకరెడ్డి కరోనా నుండి కోలుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరారు. ఈ రోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కరోనా బాధన పడినటువంటి మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కోరుకొని ఆయుర ఆరోగ్యాలతో నిండుగా జీవించాలని ఆయన కోరుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలో మన పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం చేకూరాలని కలగాలని మేము ఈరోజు రామాలయంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ లీడర్లు అందరం కలిసి ఈరోజు పూజలు చేయడం జరిగింది. స్థానిక నల్లగొండ పట్టణంలోని అతి పవిత్రమైన దేవాలయంలో రామగిరిలో గల ఉన్నటువంటి రామాలయంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు కరోనా మహమ్మారి నుండి వారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు రామాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఆ కరోనా మహమ్మారి నుండి తొందరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో తొందర అడుగుపెట్టి అలాగే దుబ్బాక నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టి అక్కడ నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీ తోటి గెలవాలని చెప్పేసి ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో టీపీసీసీ నల్గొండ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గంధమల్ల మనోహర్, యూత్ కాంగ్రెస్ నాయకులు గాలి నాగరాజు, దొంగరి నరేందర్ యాదవ్, పాదం అనిల్, తిరుమల రాము, గాలి శ్రీకాంత్, వజ్ర రవి, రావిరాల వరప్రసాద్, మొగుదాల గణేష్, అంజన్ కుమార్, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.